జాతీయ లోక్ అదాలత్ దినోత్సవం సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులతో సహా కింది స్థాయి కోర్టులు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాయి. లోక్ అదాలత్లతో ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని సివిల్ కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులకు పరిష్కారం లభిస్తుంది. ఈ అదాలతీయ సేవలను పొందడానికి గాను ఎలాంటి కోర్టు ఫీజులు చెల్లించిన అవసరం ఉండదు కాబట్టి, అంతేకాకుండా గతంలోని కోర్టు ఖర్చులు కూడా తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పలు కేసులు పరిష్కారాన్ని వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోర్టులో లోక్ అదాలత్లో భాగంగా వేలాది కేసుల పరిష్కారం జరిగింది. కొత్తగూడెం కోర్టు నందు ఇప్పటివరకు 3,000 కేసులు పరిష్కరించినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి రామారావు తెలిపారు. అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరికీ చాలా అమ్మదగ్గమైనది. దీని మీద అప్పీలు లేదు కాబట్టి పబ్లిక్ అందరూ దీనిని బాగా యూజ్ చేసేసుకో మంచిగా యూజ్ చేసుకొని వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇప్పటివరకు కొత్తగూడెంలో మనకి 3,000కి పైగా కేసులు పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ కొత్తగూడెంకి సంబంధించిన ప్రజలు ఎవరైనా కేసులు ఉన్నట్టయితే ఈరోజు వచ్చి పరిష్కరించుకోగలరు. ఇంకా ఈ కేసులు సివిల్ కేసులు పరిష్కరించుకుంటే వాళ్ళకి కోర్టు ఫీజు కూడా, వాళ్ళు కట్టిన కోర్టు ఫీజు కూడా సూట్ వేసేటప్పుడు కోర్టు ఫీజు కడతారు, ఆ కోర్టు ఫీజు కూడా రిటర్న్ ఇవ్వటము జరుగుతున్నదండి.